నువ్వు ఇద్దరు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పిన సినిమా ఒకటి, దాని పేరేంటంటే ఏమండోయ్ శ్రీవారు. అందులో ఇద్దరు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? అన్ని సులువుగా ఉంటాయా క్వశ్చన్స్? ఏమండోయ్ శ్రీవారు, హీరో ఎవరు? రివర్స్ నన్ను క్వశ్చన్లు అడుగు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా సార్. వద్దు, నో బ్రేక్స్ అలౌడ్. చిన్న బ్రేక్ తీసుకుని చిటికలు వచ్చేస్తా? చిన్న బ్రేక్ చిటికలు నాగార్జున గారు వస్తారు, కానీ నువ్వు వద్దు, నువ్వు చెప్పేయి ప్లీజ్. పాసా, పోయిందా, రాదా, మర్చిపోయావా చెప్పు. ఏమండోయ్ శ్రీవారులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఆ ఇద్దరికి నువ్వే డబ్బింగ్ చెప్పావు. వాళ్ళిద్దరు ఎవరు? వేరే సినిమాలో, వేరే సినిమాని రిఫర్ చేయొచ్చా? అంటే ఇంకోటి కూడా డబ్బింగ్ అబ్బా, నా తల్లే, నా బంగారం, అట్లా కుదరదు. నేను అడిగిన క్వశ్చన్ రెండు మార్క్స్. సరే నువ్వు చెప్పు, కానీ నేను ఆన్సర్ చెప్పి నీకు మార్క్స్ ఇవ్వాలా లేదా లాస్ట్ డిసైడ్ చేస్తా ప్లీజ్. సరే నువ్వు చెప్పాల్సింది చెప్పు, ఏ సినిమాను, ఏ హీరోయిన్స్ నువ్వు చెప్పు, నీ చాయిస్ చెప్పు. ఏమంటో శ్రీవారు హీరో గుర్తు రావట్లా, గుర్తొస్తే కళ్యాణ్యా, రక్షిత కాదు. ఏమంటో శ్రీవారిలో హీరో శ్రీకాంత్. నేను చెప్పాను కదా శ్రీకాంత్ అని. నేను హీరోయిన్ అడుగుతాను, నువ్వు హీరోని అంటావే, హీరోయిన్ పేరు చెప్పు. ఇద్దరు హీరోయిన్స్. ఓయ్ ఓయ్, నో చీటింగ్, నో చీటింగ్. నేను చెప్పేస్తున్నా ఆన్సర్, అంతే అయిపోయింది. యూ లాస్ దిస్ మార్క్. హీరోయిన్స్ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు స్నేహ, ఇంకోళ్ళు నిఖిత. యూ లాస్ ది మార్క్. ఓకే, సో 1 మార్క్ వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు 3rd క్వశ్చన్. నువ్వు పాడిన హలో, నువ్వు అట్లా ఈ చీటింగ్లు కుదరవు, ప్లెయిన్ గా ఫ్రాంక్ పాడాలి. ఓకే, 3rd వన్, నువ్వు పాడిన పాట హై 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 హై, చిన్న కేశవరెడ్డిలో సాంగ్. ఆ పాటల్లో లిరిక్స్ చరణం, ఫస్ట్ చరణం ఏంటి? కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకుంటాను, అత్తవంటి అందాలు తందాన అంటుకుంటే ఆరట్లో తగదిన తందాన. ఓకే, 2 మార్క్స్.